హలో నమస్తే, వెల్కమ్ టు రత్నాస్ కిచెన్ అండ్ లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వీడియో వచ్చేసేసి దోసకాయ చికెన్ కర్రీని ఏ విధంగా తయారు చేయాలో వీడియోలో చూపిస్తున్నానండి. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెడితే నేను ఎప్పుడు వీడియోస్ చేసిన మీ నోటిఫికేషన్ వస్తాయండి. అలాగే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పరిచయం చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దోసకాయ ముక్కలతో కర్రీ, చికెన్ కర్రీని తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. దీని ప్రిపరేషన్ కోసం ముందుగా నేను 1 కేజీ వరకు చికెన్ తీసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ నీట్ చేసుకోవాలి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఇటెక్కిన తర్వాత సన్నగా చీరుకున్న 3 పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరుగుంది ఇందులో యాడ్ చేసుకుని ఉల్లిపాయ పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయని వేయించుకోవాలండి. ఉల్లిపాయ బాగా వేగితేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసేసి 1-3 నిమిషాల పాటు ఈ విధంగా కుక్ చేసుకుంటే ఉల్లిపాయ తొందరగా కుక్ అవుతుంది. చూడండి, ఉల్లిపాయ బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను ఇందులోకి 1 మీడియం సైజు టమాటో ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. టమాటో కూడా బాగా మగ్గాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి, ఇంకా టమాటా కొంచెం మగ్గితే బాగా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూద్దాం. టమాటా అనేది బాగా మగ్గింది. ఇప్పుడు నేను సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. చికెన్ కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోవాలి. చికెన్ బాగా అలాగే 1 పావు చెంచా వరకు పసుపుని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 3-4 నిమిషాల పాటు మూత పెట్టేసేసి ఈ విధంగా కుక్ చేసుకుంటే చికెన్ నుంచి వాటర్ అనేది బయటకు సెపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే నేను 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేస్తున్నానండి. కారం కొంచెం స్పైసీగా తిన్న వాళ్ళు అయితే చెక్ చేసుకుని కారం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు వేయించుకున్న జీలకర్ర పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. చికెన్ నుంచి వాటర్ బయటకు వస్తుంది కదా, ఆ వాటర్తో పాటు ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి స్టవ్ను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ప్రాసెస్ చేసుకోవాలండి. అలాగే నేను 1 చిన్న కప్పు వరకు, చిన్న కప్పు అంటే 100 గ్రాముల దోసకాయని తీసుకున్నానండి. 1 చిన్న కప్పు వరకు దోసకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టేసేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే చూడండి ఈ విధంగా కుక్ అయింది. చికెన్ నుంచి వచ్చే వాటర్ అంతా కుక్ అయిపోయి ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ గ్రేవీ అనేది బాగా దగ్గరగా అయ్యి ఆయిల్ బయటికి సెపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో మనము చికెన్ కుక్ అవ్వాలి కదండి, అందుకని చికెన్ ముక్క మొలిగే వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని సాల్ట్ కారం సరిపోయిందో లేదో ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకోవాలండి. సాలకపోతే టైంలో అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మరలా మూత తీసి ఈ విధంగా ఒకసారి కలుపుకుని అలాగే
ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ను కూడా నేను ఇందులో యాడ్ చేస్తానండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోంచి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు కస్తూరి మేతిని ఇందులో యాడ్ చేసుకుని అలా లో ఫ్లేమ్ లోనే మరలా ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతదండి ఇప్పుడు మనం ఒక చిన్న కట్ట కొత్తిమీర తరుగుని సన్నగా తరిగిన దాన్ని ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచేసండి మూత పెట్టేసి వేడివేడిగా దోసకాయ చికెన్ కర్రీని సర్వ్ చేసుకోవడం అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి